హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీలో ఫస్ట్ యాభై మీటర్ల వెడల్పు గల ఒక పార్క్ ఎన్ని డెసిబల్స్ ట్రాఫిక్ శబ్దాన్ని తగ్గిస్తుంది ఆన్సర్ ఇరవై నుంచి ముప్పై డెసిబల్స్ ట్రాఫిక్ శబ్దాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రజాతుల సంకరణం ద్వారా అభివృద్ధి చెయ్యనిది ఏమిటి ఆన్సర్ రై నెక్స్ట్ క్వశ్చన్ టమోటాలో ఈ తెగుల వల్ల మచ్చలు టార్గెట్ బోర్డు లక్షణాలు కలిగి ఉంటాయి ఆన్సర్ ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుల వల్ల ఆటు ఆకు ఎండు తెగులు నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి పండు ఆన్సర్ మామిడి పండు దీనిలో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రకమైనటువంటి జంతువు మలమూత్రాల నుంచి శ్రేష్టమైన పశువుల ఎరువు లభిస్తుంది ఆన్సర్ వయస్సు ముదిరిన పశువు యొక్క మలమూత్రాల నుంచి శ్రేష్టమైన పశువుల ఎరువు అనేది లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సేంద్రియ ఎరువులను నేలకు వేసినప్పుడు ఏర్పడే ఫలితాలలో ఈ కింది వాక్యం సరైనది కాదు సరికానటువంటిది ఏంటంటే స్థూల సాంద్రత పెరుగుతుంది అనేది సరికాదు సరి అయినటువంటివి ఏంటంటే నేల ఆకృతి మెరుగుపడుతుంది అదేవిధంగా సమస్యాత్మక నేలలు సవరించబడతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వేరుశెనగలో తాలుకాయలు ఏర్పడడానికి కారణమైనవి ఏమిటి తాలు ఏర్పడడానికి కారణం అయినటువంటివి అవేంటంటే మొక్కలో కాల్షియం ధాతువు లోపించడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి కింది వాటిలో సరి అయినటువంటిది ఏంటంటే స్వపరాగ సం సంపర్కము కంటే పరపరాగ సంపర్కమే లాభసాటి అనేది సరి అయినటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ యాభై కిలోల పొటాషియం అందించడానికి వెయ్యవలసిన ఎరువు ఎంత ఆన్సర్ ఎనభై మూడు పాయింట్ మూడు కిలోలు నెక్స్ట్ క్వశ్చన్ తేలిక నేలల్లో సేంద్రియ పదార్థం వేసినప్పుడు డాష్ నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది ఆన్సర్ రంధ్రాలు పెంచి నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ధన మరియు రుణ ఆయాన్ల రూపంలో ధన మరియు రుణ ఆయాన్ ఆయాన్ల రూపంలో మొక్కలు గ్రహించే పోషకం ఏమిటి ఆన్సర్ నత్రజని నెక్స్ట్ క్వశ్చన్ కాలహస్తి తెగులు తట్టుకునేటటువంటి వేరుశనగ రకం ఏమిటి ఆన్సర్ తిరుపతి మూడు అనే రకం నెక్స్ట్ క్వశ్చన్ నేల యొక్క స్థూల సాంద్రత విలువ ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్ మరియు అను సాంద్రత వచ్చేసి ఇరవై ఐదు గ్రాములు ఘన సెంటీమీటర్కు ఈ కణముల మధ్య ఖాళీ సాంద్రత ఖాళీ స్థలం సాంద్రత శాతం ఎంత ఆన్సర్ నలభై నెక్స్ట్ క్వశ్చన్ కార్బోఫ్యూరాన్ ఏ విభాగానికి చెందింది కార్బోఫ్యూరాన్ అనేది ఏ విభాగానికి చెందింది ఆన్సర్ ఇది ఫినైల్ కార్బోమేట్ అనే భాగానికి చెందింది విభాగానికి నెక్స్ట్ క్వశ్చన్ టెఫ్రోసిన్ అనేటటువంటి విషపూరిత రసాయనాన్ని టెఫ్రోసియా మాక్రోపోడా అనేటటువంటి మొక్కల్లో ఏ భాగం నుంచి తీస్తారు ఆన్సర్ కాండము నుంచి తీస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కోశస్థ దశలో ఆశించే ఏమిటి ఆన్సర్ జాంతో పింప్లా జాంతో పింప్లా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మొక్కల కాండం చీల్చి చూసినప్పుడు నాలిక కణజాలాలు వివర్ణమై టైలోసిన్ టైలోసిన్ నిండటం ఈ తెగులు యొక్క లక్షణం ఆన్సర్ ఇది వడలు వడలు తెగులు యొక్క లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కజొన్నలో అధిక ఉష్ణోగ్రత గల రబీ పంట కాలంలో ఆశించే తెగులు ఏమిటి ఆన్సర్ కాండం కుళ్ళు తెగులు నెక్స్ట్ క్వశ్చన్ వేరుశనగ పంటలో సజ్జను మిశ్రమ పంటగా వేసి ఈ తెగులును అరికట్టవచ్చు ఆన్సర్ కుళ్ళు తెగులును అరికట్టవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కిని వాటిలో సరై అయినది కానిదేమిటి సరి అయినది కానిది ఏంటంటే ఇక్కడ ముల్లార్ బార్లీ మొక్కల్లో ఉత్పత్తి వర్తనాలను ప్రేరేపించారు అనేది సరి అయినది కాదు మరి సరి అయినటువంటివి ఏంటంటే ఉత్పరివర్తనాలు జన్యు సంబంధమై వైవిధ్యాలను ప్రేరేపిస్తాయి గామా కిరణాలు భౌతిక ఉత్పరివర్తన జనకాలు అదేవిధంగా మాలిక్ హైడ్రోజైడ్ రసాయనిక ఉత్పరివర్తనాల ఉత్పరివర్తన జనకాలువి ఇవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి పంటకు కావలసిన నీటి పరిమాణం ఎంత ఆన్సర్ ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై మిల్లీమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం కరువు మిషన్ మరియు రాయల కమిషన్ దీన్ని ఏ సంవత్సరాలలో నియమించింది ఆన్సర్ దీన్ని పద్దెనిమిది వందల ఎనభై మూడు సంవత్సరంలో కరువు మిషన్ను అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో రాయల కమిషన్ను నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ గడ్డిని పశుగ్రాసాలలో రారానిగా పిలుస్తారు ఆన్సర్ బర్సిమ్ అనేటటువంటి గడ్డిని నెక్స్ట్ క్వశ్చన్ గోస పువ్వుల పత్ర దళాలు దేని తయారీలో వినియోగించబడతాయి ఆన్సర్వి సహజ రంగుల తయారీలో వినియోగించబడుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ మార్కెట్లో వస్తువు యొక్క ధర ఆ వస్తువు యొక్క సప్లై డిమాండ్పై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఐసీ ఇంజన్లో ఐసీ ఇంజన్లో ఇంధనం మండించినప్పుడు వెలువడే సరాసరి ఉష్ణం ఎంత ఆన్సర్ పదహారు వందల పదహారు వందల డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ గాలి మరలు పనిచేయడానికి కావలసిన గాలి వేగం ఎంత ఆన్సర్ ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ నలభై గేదెలకు ఒక రోజుకు కావలసిన కావలసిన చొప్ప పదహారు వందల కిలోలు చొప్ప ఘన పరిమాణము ఎనిమిది వందల కిలోలు ఘన మీటర్ కందకము నుంచి చొప్ప తీసే మందం వచ్చేసి ఇరవై సెంటీమీటర్లు అయినా కందకం యొక్క వైశాల్యం ఎంత కందకం యొక్క వైశాల్యం వచ్చేసి పది టెన్ మీటర్ స్క్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ పంటను పంటను నీటి బెట్ట నుంచి రక్షించడానికి ఈ దశలో నీరు అనేది అందించాలి ఆన్సర్ నేలలో నీటి నిల్వ సామర్థ్యం యాభై శాతం తగ్గినప్పుడు ఇంకా పంట శాశ్వతంగా వడలిపోయే స్థితికి పూర్వం నీరు అనేది అందించాలి నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ నేలల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్ ఆన్సర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ సహకారం అనగా సంస్థ ఆధారంగా స్వయం సహాయం చేసుకోవడం మళ్ళీ చెప్తున్నాను సహకారం అనగా సంస్థ ఆధారంగా స్వయం సహాయం చేసుకోవడం అని చెప్పిన వారెవరు ఆన్సర్ సర్ హూరెస్ ప్లంకెట్ నెక్స్ట్ క్వశ్చన్ నిమ్మ పంటలో ఈ తెగులు కారణం వల్ల వేర్లపై బెరడు కుల్లి పీచులాగా ఊడి వస్తుంది ఆన్సర్ మాక్రోఫోమినా తెగుల కారకం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ మిరప పంటలో వైరస్ తెగుళ్ళు నివారణకు ఏ రసాయనంతో విత్తన శుద్ధి చేయాలి ఆన్సర్ ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్ అనే రసాయనంతో నెక్స్ట్ క్వశ్చన్ నిమ్మ కాండంపై ఈ పురుగులు విసర్జించే మలము లాలాజలం కలిసి కాండంపై తుట్టెలు తుట్టెలుగా ఏర్పడతాయి మళ్ళీ చెప్తున్నాను నిమ్మకాండంపై ఈ పురుగులు విసర్జించే మలము లాలాజలం కలిసి కాండంపై తుట్టెలు తుట్టెలుగా ఏర్పడతాయి అవేంటంటే చెదలు మంగునల్లి సీతాకోక చిలుక నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ సకారో పాలిస్పొర స్పైనోసా అనేటటువంటి శిలీంధ్రం నుంచి వెలువడిన కీటకనాశిని ఏమిటి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఆవర్ మిక్టిన్స్ బి ఆప్షన్ కీటో ఈనాల్స్ సి ఆప్షన్ ఫినాయిల్ పైరాజోల్స్ ఇవన్నిటిలో కూడా ఏది కూడా కాదు దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ట్రోపో ఆవరణం ధృవాల వద్ద ఎంత మందం ఉంటుంది ఆన్సర్ ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మందం అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నులి పురుగులు మొక్కల వేర్ల ద్వారా వ్యాప్తికి ఎవి దోహదపడతాయి ఏవి దోహదపడతాయి అంటే ఎక్సులేడ్స్ ఎక్సులేడ్స్ అనేవి సారీ ఎక్స్ డేట్స్ అనేవి దోహదపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇండ్ల కప్పులుగా అల్లిక వస్తువులుగా ఉపయోగించే కలుపు మొక్క ఏమిటి ఆన్సర్ టైఫా అనేటటువంటి మొక్క నెక్స్ట్ క్వశ్చన్ రాత్రి పగలు ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటే చెరకు పంటలో పంచదార శాతం అనేది అధికమవుతుంది ఆన్సర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి అయినది కానిదేమిటి సరికానటువంటిది ఏమిటి చూద్దాము ఆప్షన్స్ స్త్రీ భాగ ప్రథమోత్పత్తి సొలానం సరైనదే నెక్స్ట్ పురుష భాగ ప్రథమోత్పత్తి పుంభాగ ప్రథమోత్పత్తి గాసిపియం సరైనదే నెక్స్ట్ త్రిభిన్న కీలత ప్రిమ్యుల ఇది కూడా ఇది సరికాదు నెక్స్ట్ ఏకకాల పక్వత కాల్త అనేది సరి అయినది కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ శాఖీయ భాగాలకు వాణిజ్య విలువ ఉన్నటువంటి పంటలలో ఉపయోగించేటటువంటి పురుష వంద్యత్వం రకం ఏమిటి ఆన్సర్ కనద్రవ్య పురుష వంద్యత్వం నెక్స్ట్ క్వశ్చన్ ప్రొద్దుతిరుగుడులో విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగులు ఏమిటి ఆన్సర్ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నెక్స్ట్ క్వశ్చన్ వరిలో క్రెసిక్ దశ ఈ తెగులు లక్షణం క్రెసిక్ దశ అనేది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు యొక్క లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ మొదటి వరుస పండ్ల చెట్టు మరియు గాలి నిరోధక వృక్షాల మధ్య ఉండవలసినటువంటి కనీస దూరం ఎంత ఆన్సర్ ముప్పై నుంచి నలభై అడుగులు నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాల సుప్తావస్థ విత్తనాల సుప్తావస్థను తొలగించడానికి వినియోగించేటటువంటి వేడి నీటి యొక్క ఉష్ణోగ్రత ఇంత ఆన్సర్ డెబ్బై డిగ్రీ డెబ్బై ఏడు డిగ్రీల నుంచి వంద డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ జొన్న పంటను డెబ్బై ఐదు సెంటీమీటర్ల వరుసల మధ్య దూరం మరియు వరుసలలో మొక్కల మధ్య దూరం అనేది ఇరవై సెంటీమీటర్లు పెట్టినచో ఎకరాకి ఎన్ని మొక్కలు ఉంటాయి ఆన్సర్ ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మొక్కలు నెక్స్ట్ వన్ వరిలో సరాసరి ఉష్ణోగ్రత ఎంతకన్నా తక్కువ ఉన్నచో పెరుగుదల మందగించి మొక్కలు పుష్పించాము ఆన్సర్ పదిహేను డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ స్వల్పకాలిక వరి రకాలకు చదరపు కిలోమీటర్కు ఎన్ని కుదుళ్ళు ఉండాలి ఆన్సర్ అరవై ఆరు